ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు రెండు మూడు రోజుల సమయం ఎవరికైతే ఉందో, రెండు మూడు రోజులు టెట్ ఎగ్జాము రేపు ఉన్నటువంటి అభ్యర్థులందరికీ కూడా నా యొక్క ఆల్ ది బెస్ట్ అండి. ఎటువంటి టెన్షన్ లేకుండా ఎగ్జామ్ హాల్లోకి వెళ్ళండి, ఎటువంటి టెన్షన్ లేకుండా ఎగ్జామ్ హాల్లోకి వెళ్ళండి. ప్రీవియస్గా నేను వీడియో చేశానండి, ఎగ్జామ్లో ఎటువంటి మెలకువలు ఉండాలి, ఎటువంటి మిస్టేక్స్ చేయకూడదు అనేది వీడియో ఆల్రెడీ ప్రీవియస్గా పెట్టడం జరిగింది, అది ఒకసారి చూడండి. ఓకేనా, ఇప్పుడు మనం రెండు మూడు రోజులు గ్యాప్ ఎవరికైతే ఉందో ఎగ్జాము, ఆ ఎగ్జామ్ వాళ్ళకి నేను ఇచ్చేటువంటి సూచనలండి. ఓకే, మీరు ఈ తక్కువ టైంలో, నిన్న ఒక కాలర్ ఒక డిస్ట్రిక్ట్ నుంచి ఒక అమ్మాయి కాల్ చేసిందండి, ఆవిడ ఈ మూడు రోజుల్లో నేను ఏ విధంగా చదవగలను సార్, ఇప్పటి వరకు కూడా నేను బుక్ తీయలేదు, ఈ మూడు రోజుల్లో నేను ఏ విధంగా చదవాలను అని అడిగారండి. ఓకే, ఈ మూడు రోజుల్లో మనం ఏం చదివేలేవండి, కానీ ఎలా చదవాలంటే, ఒకవేళ ఆ మూడు రోజులు కూడా ఎలా విభజించుకోవాలంటే, ఒకవేళ ఏది చదవకూడదు అంటే ఆవిడ ఏమన్నారంటే, ఏమీ చదవలేదు సార్ కానీ నేను ఓసీ క్యాండిడేట్, 90% అనేది నా 90 marks అనేది నాకు రావాలి, ఏ విధంగా కొద్దిగా మెలకువలు చెప్పండి సార్, అంటే నాకు వచ్చేస్తాయని కాదు మెలకువలు చెప్పండి సార్, దాని ప్రకారం ఈ మూడు రోజులు నేను ఫాలో అవుతాను అంటే ఆవిడకు ఉన్నటువంటి పరిస్థితుల దృష్ట్యా చదవలేకపోవచ్చు, అది మనం ఎటువంటి జడ్జిమెంట్ కూడా ఇవ్వకూడదు, ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ ఫ్యామిలీస్ కాబట్టి కొన్ని కొన్ని సిచ్యువేషన్లో వాళ్ళకి కుదరకపోవచ్చండి. కానీ ఇంత ఆశావాద దృక్పథంతో ఈ మూడు రోజులు కూడా కసిగా చదవాలని అనుకుంటున్నారంటే వాళ్ళకు ఈ యొక్క విలువ తెలుసు కాబట్టి, అంటే ఎప్పుడైనా కష్టపడాలనే ఇది ఉంది కాబట్టి వాళ్ళు అడిగారండి. సో దీనికోసమే చెప్తున్నాను, ఆ మూడు రోజులు కూడా నేను ఏ విధంగా విభజించానంటే, మీకు బాగా వచ్చినటువంటి సబ్జెక్టు కాకుండా, అంటే మీకు సైకాలజీ అనేది చాలా ఈజీ అండి, చాలా ఈజీ, మీరు టెక్స్ట్ బుక్ని ఒక 4-5 గంటలు తరువుగా చదవండి, ఇంపార్టెంట్ ఏరియాస్ మీకు తెలిసిపోతాయండి, దాంట్లో ఇంపార్టెంట్ ఏరియాస్ అనేది ఏమిటనేది మనకు తెలిసిపోతుంది, కోల్బర్గ్ నైతిక వికాస సిద్ధాంతం అని, ఇంకా మీకు డిజావు, ఇంకా ఇంపార్టెంట్ సెక్టర్స్ అనేది ఈజీగా ఉండేవి, సైకాలజీ 30కి ఎక్కువ మార్క్స్ కూడా అదే సాధించగలం, తక్కువ టైంలో చదవగలం, సైకాలజీ ఫస్ట్ పట్టుకోండి. ఒకవేళ మ్యాథ్స్ స్టూడెంట్ అయితే మ్యాథ్స్ ప్రీవియస్ బిట్లన్నీ కూడా ప్రాక్టీస్ చేసేయండి, ఎందుకంటే అవే వస్తాయండి. ఓకే, మన నోట్స్ కూడా 3rd నుంచి 10th క్లాస్ వరకు న్యూ టెక్స్ట్ బుక్స్ నుంచి తయారు చేసి నోట్స్ ఇచ్చామండి, అంటే ఏంటి మొత్తం అభ్యాసాల లెక్కలన్నింటికి కూడా సాల్వ్ చేసి ఒక నోట్స్ తయారు చేసి ఇచ్చాము 3rd నుంచి 8th క్లాస్ వరకు. ఈ రోజు తీసుకుని మీరు అదంతా కూడా ప్రాక్టీస్ చేసే మోడల్స్ కూడా బాగా చూసుకోండి, మోడల్సే ఇస్తారు అక్కడ. టెట్ బిట్లు అనేవి చాలా సులభంగా ఉంటాయి, మ్యాథ్స్ అనేది చాలా సులభంగా ఉంటాయి, అందులో కొన్ని కొన్ని వర్డ్స్ ఉంటాయండి, పూరక కోణం లైక్ సంపూరక కోణము అలాంటి దిక్కులు మనకు కన్ఫ్యూజ్ అవుతూ ఉంటాం, అది తెలిస్తే లెక్క చేసేయచ్చండి. మిగతాన్ని కూడా క్యాలిక్యులేషన్ బోర్డులో ఇస్తారు, మీకు తెలిసిపోతుంది. ఓకే, గుణకారత సమాంసము, విలోమ న్యాయము, అదే విభాగ న్యాయము, అవన్నీ కూడా మనకు ఈజీ ఈజీగానే ఇస్తారండి, కానీ ఆ వర్డ్ అనేది మనకు ఇంపార్టెంట్. ఓకేనా, సమాంతర చతుర్భుజ వైశాల్యము అంటే మనకు మాక్ టెస్ట్లో ఇచ్చారండి, సమాంతర చతుర్భుజ వైశాల్యము, చతురస్ర వైశాల్యము, ఓకే ట్రెపీజియం వైశాల్యము, ఆ యొక్క సూత్రాలు మనకు తెలిస్తే ఆ లెక్క ఈజీ అండి. ఒకవేళ సూత్రాలు లేని లెక్కలు కూడా క్యాలిక్యులేషన్ పార్ట్ లెక్కలు కూడా ఉంటాయి, అవి కూడా మీరు చేసేయచ్చు. మ్యాథ్స్ అనేది చాలా చాలా ఈజీ సబ్జెక్ట్ అండి, ఈజీయెస్ట్ సబ్జెక్ట్ అండి, దాన్ని కూడా పట్టుకోవచ్చు. నెక్స్ట్ సైన్స్ సోషల్ని పట్టుకోండి, సైన్స్ సోషల్ మనం ఇచ్చాం కదండి, గుర్తుపెట్టుకోండి, మన నోట్స్ ఎవరైతే తీసుకున్నారో 3rd నుంచి 8th క్లాస్ వరకు ఫస్ట్ చదివేయండి, చదివేయండి, గత 4 రోజులుగా చెప్తున్నానండి, 8th క్లాస్ వరకు పూర్తి చేసేయండి అని. 8th క్లాస్ వరకు ఈ యొక్క రోజులో సగం రోజును కేటాయించినా సరే, ఒకవేళ 2 రోజులు ఎగ్జామ్ ఉందనుకోండి, సగం రోజును కేటాయించినా సరే 3rd నుంచి 8th క్లాస్ వరకు మీరు చదివేయగలరు, ఎందుకంటే మనం బిట్ ఓరియంటేషన్లో నోట్స్ రాసాము, 3rd నుంచి 8th క్లాస్ వరకు ఖచ్చితంగా రివిజన్ చేసేయగలరు. ఆ నోట్స్ అనేది ఎంత ఇంపార్టెంట్ అంటే, గత మార్క్ టెస్ట్లో మొన్న ఇచ్చినటువంటి మార్క్స్ టెస్ట్లో చూసారు, 24/24 ఈవీఎస్, సైన్స్ సోషల్ కలిపి ఈవీఎస్ అండి, డిఎస్సిలో మీకు 2 సబ్జెక్టులుగా ఉంటుంది అది. ఓకే, 8+8 అండి. ఓకే, అది పక్కన పెడితే ఇక్కడ 24/24 కూడా మన నోట్స్ నుంచి వచ్చాయని మీకు మార్క్ చేసి వీడియో కూడా చేసాము, అంటే అంత వాల్యుయబుల్ నోట్స్. సో బిట్ అనేది పోయే అవకాశం అయితే ఉండదు, 100% వచ్చే విధంగా ఉంటాయని మీకు నిరూపించవు కూడా. సో చెప్తున్నాను, ఈ యొక్క హాఫ్ డే 2 రోజులు ఎగ్జామ్ ఉన్నారు ఎవరైతే ఉన్నారో, దాంట్లో ఒక హాఫ్ డే కేటాయించినా సరే మన నోట్స్ ఇప్పటివరకు చదవకపోయింది, అంటే తీసుకుని ఉండి చదవకపోయినా, కొత్తగా తీసుకోవాల్సిన వాళ్ళన్నా ఒక హాఫ్ డేలో 8th క్లాస్ వరకు చదివేయచ్చు, ఎందుకంటే 3rd క్లాస్ ఈవీఎస్, 4th క్లాస్ ఈవీఎస్, 5th క్లాస్ ఈవీఎస్ అనేది ఈజియెస్ట్గా అయిపోతాయి, అంటే ఒక 2-3 గంటల్లో నెక్స్ట్ చదవడం కాబట్టి మీకు ఆల్రెడీ కొద్దిగా ప్రీవియస్గా ఓల్డ్ బుక్స్ చదివిన నాలెడ్జ్ ఉంటుంది కాబట్టి న్యూ బుక్స్ అలా రఫ్ రీడింగ్ చేస్తారు. 6th 7th అనేది బాగా చదవండి, సైన్స్ సోషల్లో 6th 7th అనేది బాగా చదవండి, 8th కూడా ఒక రఫ్ రివిజన్ వేయండి, అంటే ఈ తక్కువ టైంలో రఫ్ రివిజన్ వేయండి, మీరు మంచి స్కోర్ అనేది సాధిస్తారు. ఏది చదవకుండా వెళ్ళే బదులు ఆ 2-3 రోజుల్లో చదవడం బెటర్ అండి. అందరూ అంటుంటారు ఒకరోజు ముందు గ్యాప్ తీసుకోండి, చదవకండి, ప్రశాంతంగా ఉంచుకోండి అంటే, అంత టైం మనకి ఇవ్వలేదండి, అంత టైం మనకి ఇవ్వలేదు. ఓకే, టెన్షన్ పడుతూ చదవమని కూడా నేను అనట్లేదు,
కానీ ఉన్న టైంలోని ఎంతవరకు చదవాలో అంతవరకు కూడా ఒక 8 గంటలు చదవగలను అనుకోండి ఈ 2 రోజుల్లోని, రోజుకి ఎక్కువ స్ట్రైన్ అవ్వకుండా, ఎందుకంటే నైట్ పూట పడుకోవాలండి. ఓకే, మనకి హెల్త్ కూడా ఇంపార్టెంట్, ఎగ్జామ్కి వెళ్ళేటప్పుడు హెల్త్ కూడా ఇంపార్టెంట్. ఆ 8 అవర్స్ కూడా సగం టైం ఒక సబ్జెక్ట్కి, సగం టైం సైన్స్ షార్ట్స్లో పెట్టుకోండి. 8th క్లాస్ వరకు కూడా కంప్లీట్ చేసేయగలరు, ఎందుకంటే మన నోట్స్ కాబట్టి, నోట్స్ కాబట్టి. మీరు చదివే టెక్స్ట్ బుక్స్ కాదు, మెటీరియల్స్ కాదు. మన నేను చాలా మెటీరియల్స్ అన్నీ కూడా కొన్ని పీడిఎఫ్లు కూడా అబ్జర్వ్ చేశారండి, అవన్నీ కూడా టెక్స్ట్ బుక్లో ఉన్నది టైపింగ్ చేసి పడేశారు. అవి మీకు చదివితే ఒక ఫుల్ ఒక అవగాహన అనేది రాదండి. ఒకసారి మన నోట్స్ చూడండి, బిట్ ఓరియంటేషన్లో ఉంటుంది, అంటే బిట్ ఫార్మేషన్లో ఉంటుంది ఆ వర్డ్ అనేది. అండ్ లైన్ ఇచ్చారంటే అది టెక్స్ట్ బుక్లో ఉన్నట్టుగా ఉంటే మీరు చదివి ఏం లాభం? బిట్ ఓరియంటేషన్లో ఉంటేనే కదా ఆ బిట్ ఈ విధంగా ఇస్తారని తెలిసేది. సో అందుకోసం మన నోట్స్ అంతా కూడా బిట్ ఓరియంటేషన్లో రాసాము, ఆ నోట్స్ని ఉపయోగించుకోండి. సైన్స్ షార్ట్స్ వరకు అది కూడా రాయండి. ఓకే, మీకు డిస్క్రిప్షన్లో డీబీ స్టడీ యాప్ లింక్ ఇచ్చాము. ఆ యాప్లో మీకు ఆ నోట్స్లన్నీ కూడా, ఓల్డ్ టెక్స్ట్ బుక్ నోట్స్లు, న్యూ టెక్స్ట్ బుక్స్ నోట్స్లు, 3 to 8 క్లాస్ వరకు మ్యాథ్స్ నోట్స్, న్యూ టెక్స్ట్ బుక్స్ నుంచి 3 to 8 క్లాస్ వరకు తెలుగు నోట్స్ కూడా పొందుపరచాము. అన్నీ కూడా మీరు ఇప్పుడే బై చేసుకొని మీరు ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేసేయండి ఈ 2-3 రోజుల్లో కూడా. ఓకే, అది ఎందుకు అనవసరంగా పోదు, మీకు డిఎస్సి కూడా ఉపయోగపడుతుంది. ఓకేనా ఫ్రెండ్స్, ఇది ఇంగ్లీష్ వచ్చిన వాళ్ళకి ఇంగ్లీష్ కూడా ఈజీగా ఉంటుంది, ఇంగ్లీష్ రాని వాళ్ళకి కొద్దిగా అది ఇబ్బందిగా ఉంటుంది. కానీ కూడా మీరు గ్రామర్ పార్ట్ అనేది ఒకసారి చూసుకోండి, ఆ స్ట్రక్చర్లు ఏ విధంగా ఉంటాయి, ఓకే, ఆ యొక్క టెన్సెస్ స్ట్రక్చర్స్ ఏ విధంగా ఉంటాయి, ఆర్టికల్ని ఏ విధంగా గుర్తించాలి, క్వశ్చన్ ట్యాగ్ని ఏ విధంగా గుర్తించాలి, అవన్నీ వాక్యాలను ఏ విధంగా గుర్తించాలి, ఆ గ్రామర్ పార్ట్ తెలుగుకి ఇంగ్లీష్కి కూడా గ్రామర్ పార్ట్ అనేది చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఒకసారి అది చూసుకొని వెళ్ళండి. అంటే తక్కువ టైంలో మీరు తెలుగు అయినా సరే ఇంగ్లీష్ అయినా సరే ఆ యొక్క కవి పరిచయాలు కానీ ఏమి కూడా చదవలేరండి, ఆ ఆదర్శ కూడా చదవలేరండి. సో అంటే చదవగలరు కానీ బట్టి పెట్టలేరు, అవి బట్టి పెట్టాల్సినవి. ఇవి స్ట్రక్చర్స్ చూసుకుంటే సరిపోతుందండి. తెలుగు కూడా గ్రామరు స్ట్రక్చర్లు అనేది అన్నీ కూడా చూడండి, ఇంపార్టెంట్ ఏరియాస్ ఉంటాయి మీకు, ఆ వాక్యాలు, సందులు, సమాసాలు, ఇంపార్టెంట్ ఏరియా ప్రకృతి వికృతులు ఒక్కొక్క బిట్టి ఇచ్చేస్తూ ఉంటారండి, అవి మీకు చాలా ఇంపార్టెంట్. ఓకే, అవి చూసుకొని వెళ్ళండి తెలుగు ఇంగ్లీష్ బట్టికి. ఓకే, మ్యాథ్స్ మాత్రం వదలొద్దు, సైకాలజీ అస్సలు వదలొద్దు. సైన్స్ శాస్త్రం మన నోట్స్ అనేది ఈ 2 రోజుల్లో కూడా చదివేయగలరు. 2 రోజులు అంటే ఒక హాఫ్ డే పెట్టుకుంటే మీరు రఫ్ రీడింగ్ చేసేయగలరు. అక్కడ కాంపిటేటివ్ ఎగ్జామ్ అనేది ఏంటంటే గుర్తుపెట్టేసుకొని బట్టి పెట్టి రాయాల్సిన అవసరం లేదు, గుర్తుపట్టగలిగితే చాలు అది ఆ బిట్టు గుర్తుపట్టగలిగితే చాలు. ఆ గుర్తుపట్టగలిగే క్యాపబిలిటీ ఎప్పుడు వస్తుందని ఎక్కువ సార్లు చదివినప్పుడు మనకు ఆటోమేటిక్గా గుర్తుపెట్టగలం. ఒకసారి చూసినా సరే కొన్ని బిట్లు గుర్తుపెట్టగలమండి. ఓకే, ఈ తక్కువ టైంలో కూడా బిట్ ఓరియంటేషన్లో ఉన్న మన నోట్స్ చదవండి, మీకు బాగుంటుంది. ఓకేనా ఫ్రెండ్స్, ఇది మనం చెప్పే విషయం అండి, అంటే 2-3 రోజులు టైం ఉన్న వాళ్ళకి. ఓకే, ఇప్పటి నుంచి కూడా మన నోట్స్ అనేది తీసుకోండి, ఎందుకోసం అంటే డిఎస్సి దగ్గరలో ఉంది, మీరు ఏమీ చేయలేరు, టెక్స్ట్ బుక్ చదవలేరు, 100% మార్కులు వచ్చే మన నోట్స్ ఇంపార్టెంట్ కాబట్టి తీసుకొని పర్చేజ్ చేసుకోండి. అందరూ కూడా పర్చేజ్ చేసుకోండి, మరీ చెప్తున్నానండి, ఖచ్చితంగా పర్చేజ్ చేసుకోండి. మంచి నోట్స్, కొన్ని 100 మంది, అంటే 1000కి దాటిందండి, 1000 మంది అనకూడదు, 100 మంది జెరాక్స్లు తీసుకొని మన నోట్స్లు చదువుకుంటున్నారండి. దాని అర్థం ఏంటంటే దానికి ఉన్న వాల్యూ అలాంటిది. ఓకే, అక్కడ మీరు పర్చేజ్ చేసిన అమౌంటే చూస్తున్నారు కానీ దానివల్ల వచ్చే రిజల్ట్ చూడలేదండి. ఓకే, స్మార్ట్గా ప్రిపరేషన్ చేసే ప్రతి ఒక్కరు కూడా మన నోట్స్ తీసుకుంటారు, ఎందుకంటే ఈ తక్కువ టైంలో టైంని సేవ్ చేసుకోవాలి అంటే మన నోట్స్ చదువుకుంటే మన నోట్స్ దగ్గర, సైన్స్ షాట్ల దగ్గర ఎంత అయితే మీరు టైం వేస్ట్ చేయదలుచుకున్నారో ఆ టైం అనేది 10 గంటలు అనుకున్నారనుకోండి, అందులోని 5 గంటల్లో మన నోట్స్ ప్రిపేర్ అయిపోతుందండి. ఇంకో 5 గంటలు సేవ్ చేసుకుని వేరే సబ్జెక్టులో పెట్టుకోవచ్చు. అందుకోసమనే తెలివైన అభ్యర్థి ప్రతి ఒక్కరు కూడా మన నోట్స్ తీసుకున్నారండి. ఈవెన్ 140+ వచ్చిన వాళ్ళు కూడా టెట్ మన నోట్స్ ప్రిపేర్ అవుతున్నారు. దాని అర్థం ఏంటంటే తెలివైన ప్రతి అభ్యర్థి కూడా మన నోట్స్ ఖచ్చితంగా వదలరు, ప్రాక్టీస్ కూడా వాడేస్తూ ఉంటారు. అందుకనే చెప్తున్నాను, మన నోట్స్ ఇప్పుడే బై చేసుకోండి, అందరూ కూడా బాగా ప్రిపేర్ అవ్వండి. అందరికీ ఆల్ ది బెస్ట్, థ్యాంక్ యూ వెరీ మచ్.